హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గోంగూర టమాటాతోని పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో రోటీ పచ్చడి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కడుపు నిండా అన్నం తినాల్సింది, అంత బాగుంటుంది. ఇది ఎలాగంటే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఇందులో కాస్త నెయ్యి వేసి అలా తగిలిచ్చి తింటే ఉంటుంది, ఏమన్నా ఉంటే చాలా బాగుంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ టైప్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా ఏంటంటే మనం గోంగూర తీసుకోవాలి. ఇది నాటు గోంగూర, దీన్ని చీమ గోంగూర కూడా అని అంటారు. ఇదేంటంటే మనం మంచి ఫ్రెష్ అయినది తీసుకుంటే లేతది, చాలా మంచి రుచి వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు మంచి పాకం మీద ఉంది, అంటే పూత వచ్చే పాకం మీద ఉంది కాబట్టి దీనికి మాత్రం సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఇలాంటిది దొరికినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. ఏంటంటే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. మనం ఆకులను రెల్లుకునేటప్పుడు ఏంటంటే ఓన్లీ ఆకులు మాత్రమే రెల్లుకోవాలి, కాడాలన్నీ అవసరం లేదు. ఓకేనా, ఇవన్నీ రెల్లిన తర్వాత ఇది తీసుకునేసి ముందు మనం ఏదైనా ఒక దాంట్లో నీళ్లు పోసుకునేసి ఆ నీళ్ళల్లో ఈ ఆకుని వేసేద్దాం. ఆకుని వేసేసి ఏంటంటే దీన్ని మనం బాగా కడగాలి. ఆకుల మీద డస్ట్ బాగుంటుంది, అంటే దుమ్ము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇదేంటంటే మనకి మీదకి అంత ఎక్కువ శాతం కనిపించదు. ఒక్కసారి మనం ఆ నీళ్ళలో వేసి బాగా కడిగిన తర్వాత చూడండి, అందులోకించి ఎంత డస్ట్ కనపడద్దో ఆ దుమ్ము మీరే చూస్తారు. ఓకేనా, చూడండి ఈ టైప్లో. అదేంటంటే మన కంటికి కనిపించదు కానీ ఒకసారి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో ఏంటంటే ఒక 2 గంటలు నూనె వేసుకుందాం. ఓకేనా, అది కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, అవి 2 వేసాక కొన్ని మెంతులు అంటే 1/2 స్పూన్ మందం సరిపోద్ది, 1 ఇంచ్ మందం, 1 చిన్న ముక్క ఇంగువ కూడా అందులో వేసుకుందాం. గడ్డ లేకుండా పొడైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, కానీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఎండుమిరపకాయలు నేనైతే 1 20 దాకా తీసుకున్నాను. ఏంటంటే ఇది ఎక్కువ శాతం పులుపు ఉంటుంది కాబట్టి ఈ టైంలో అందుకని అన్నీ తీసుకున్నా, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను మందం ఆవాలు వేసి వీటిని బాగా వేగనివ్వాలి, కానీ మాడకూడదు. ఈ టైప్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసి 1 ప్లేట్లోకి వేసుకుందాం. ఇవన్నీ అందులో ప్లేట్లో వేసుకున్నాక కానీ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలో అర్థమవుతుంది. మళ్ళీ 1-2 గంటలు నూనె అందులో వేసేసి టమాటాలను మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఫ్రెష్ అయిన కాయల్ని, అంటే మంచి ఎర్రగా ఉండే కాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేసి అందులో వేసుకుందాం. కాకపోతే నేను ఏంటంటే 4 కాయలు తీసుకున్నా, మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. వీటిని మనం ఇప్పుడు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏంటంటే 1/2 స్పూన్ మందం పసుపు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వేసినాక ఇది ఈ టైపు వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి 1 నిమిషం లేట్ అయినా కానీ అడుగు అంటుకోకుండా ఈ టైప్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక నీట్గా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని అందులో వేసుకుందాం. వేసాక వీటిని మనం కిందకి మీదకి కలబెట్టుకోవాలి, కానీ మంట మాత్రం లో లేదా మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మనం ఈ టైప్లో బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే కలబెడుతూనే ఉండాలన్నట్టు. ఇప్పుడు ఈ టైప్ వచ్చిన తర్వాత 1 నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి దాంట్లో వేసుకుందాం. అది బాగా విడదీసి వేయండి, తొందరగా మెత్తబడుతుంది. ఇప్పుడు మనం దాన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఈ టైప్ వచ్చేదాకా వేగిన తర్వాత ఒక్కసారి చూడండి, టమోటాలు బాగా మెత్తబడిపోయినాయి, ఆకులు కూడా బాగా మెత్తబడిపోయినాయి, చింతపండు కూడా అందులో కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసుకునేసి ఇవి ఇందా ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇవన్నీ అందులో వేసి బాగా దంచుకోవాలి. ఇవి ఎట్లంటే కచ్చా పచ్చాగా, అంటే ఒక రకమైన పొడి టైప్లో వచ్చేదాకా మనం దంచుకోవాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత 4-5 ఎల్లుల్లి రెమ్మల్ని అందులో వేసుకుందాం. కొంచెం ఎక్కువైనా పర్లేదు, వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, చాలా మంచిది. వాటిని కూడా కాస్త కచ్చా పచ్చా దంచిన తర్వాత ఇప్పుడు ఒక టేస్ట్కు సరిపోయే మనం సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నా, కానీ మీరు కూడా అదే కొలత తీసుకోవద్దు, మీరు వాడేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకొని బాగుంటుంది. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమోటా గోంగూర పేస్ట్ని అందులో వేసుకుందాం. వేశాక ఇప్పుడు మనం కిందకి మీదకి బాగా కలబెట్టుకోవాలి.
ఈ విధంగా కలబెట్టిన తర్వాత ఇది ఎందుకంటే కలబెట్టేది అడుగున అది అన్నది పొస్టు దంచిన కారం అంతా కూర్చో ఉంటుంది కాబట్టి ఈ టైప్లో బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కసారి దంచుకుంటే మెల్లిగా అలా దంచుకుంటూ ఈ టైప్లో రుబ్బుకోవాలి. ఎంత మనం బాగా రుబ్బగలిగితే అంత జిగట వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎర్రగడ్డని 2 ముక్కలుగా కట్ చేసి అందులో పెట్టి దంచుకోవాలి. దంచితే ఏంటంటే ఆ ఎర్రగడ్డలో ఉండే సారం మొత్తం ఈ పచ్చట్లోకి వచ్చి ఇంకా ఎమార్పుస్ వస్తుంది అన్నట్టు. అందుకోసమని ఎప్పుడైనా కట్ చేసి మాత్రం వేయకూడదు. ఈ టైప్లో దంచుకుంటే ఏంటంటే ఎర్రగడ్డకి ఈ పచ్చడికి కాంబినేషన్ అదిరిపోద్ది. మనం ఏంటంటే ఎక్కువ శాతం ఎంత బాగా రుబ్బితే అంత జిగురు టైప్లో వచ్చి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. చూడండి ఒక్కసారి ఈ టైప్లో రెడీ అయిన తర్వాత తీసి మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు చూడండి, చూస్తుంటేనే నోరు అవుతుంది కదా, సూపర్ జిగురుగా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ టైప్లో మాత్రం పర్ఫెక్ట్గా చేయండి. కానీ ఇంకా ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో 1-2 గంటలు నూనె పోసుకుందాం. పోసినాక అది కాస్త వేడెక్కనిచ్చి కొన్ని ఆవాలు అంటే 1 స్పూన్ మందం, 1 స్పూన్ మందం జీలకర్ర అవి వేసిన తర్వాత వెల్లుల్లి గడ్డను ఒక గడ్డను తీసుకునేసి ఈ విధంగా నలగొట్టి అందులో పాయల్లాగా తీసి వేసి 4 ఎండుమిరపకాయలు అందులో వేసుకుందాం. అవి కాస్త వేగనిచ్చి కరివేపాకు రెమ్మలు అందులో వేసి కాస్త చిటపట్లాడనిచ్చి ఇప్పుడు ఇందాక మనం దంచిపెట్టుకున్న గోంగూర పేస్ట్ని అందులో వేసుకుందాం. వేసాక ఏంటంటే మంట ఆపకూడదు, మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆయిల్లో దీన్ని బాగా కలబెట్టుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలబెట్టండి. కలబెడితే ఏంటంటే ఆయిల్ మొత్తం దీనికి కలిసి ఆ వేడి మీద ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఒక్కసారి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది, అంత బాగుంటుంది. ఎవరు మిస్ కాకండి.